ఎస్, నేను 2019వ సంవత్సరంలో ఎలక్షన్లో నిలబడ్డా. ఎందుకంటే రాజకీయాలన్నవి చాలా ముఖ్యమైన విషయం, రాజకీయాలన్నవి చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే మీ స్కూల్ ఓపెన్ చేయాలా క్లోజ్ చేయాలా అన్నది ఎవరు నిర్ణయించారు? ముఖ్యమంత్రి నిర్ణయిస్తారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ నిర్ణయిస్తారు. మీ వ్యాక్సిన్ ప్రైస్ ఎంత ఉండాలి, ఇది ఎవరు నిర్ణయిస్తారు? ముఖ్యమంత్రి నిర్ణయిస్తారు, ప్రధానమంత్రి నిర్ణయిస్తారు. తర్వాత అనేక విషయాలు, పెట్రోల్ ప్రైస్ ఎంత ఉండాలి, డీజిల్ ప్రైస్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా వీళ్ళే నిర్ణయిస్తారు. కాబట్టి ఇటువంటి నిర్ణయం, మన జీవితంలో ఉన్న ప్రతి విషయాన్ని నిర్ణయించే అధికారం రాజకీయాలు ఉన్నప్పుడు మనం రాజకీయాల్లో ఉండాలి అని నేను ఎప్పుడు చెప్తాను. చాలా మంది ఏమంటారంటే రాజకీయాలంటే బురద, రాజకీయాలంటే బురద, ఆ బురదలో దిగొద్దండి సార్ అంట. నేను అదే చెప్తాను, మురికి కాలువను శుభ్రం చేయాలంటే మనం మురికి కాలువలో దిగాలి, దిగినప్పుడే దాన్ని శుభ్రం చేయగలం. అది మురికి కాలువ అని నేను వదిలేస్తే అది ఇంకా మురికి పట్టి ఇంకా మనకి ఆరోగ్యానికి హానికరం అవుతుంది. సో సంబడి హ్యాస్ టు స్టెప్ ఇన్ టు ది డ్రైనేజ్. డ్రైనేజ్ లో దిగే దమ్ము నాకుంది, ఆ ధైర్యం నాకుంది, అందుకనే నేను దిగాను. దిగినప్పుడు ఒక్కోసారి కొంత శుభ్రం చేయొచ్చు, మనం పూర్తిగా శుభ్రం చేసే దాంట్లో మునిగున్నా. నేను ఒకసారి ఆ అనుభవం వచ్చింది కదా అని ఆ డ్రైనేజ్ నుంచి నేను బయటకు వచ్చేలా, ఆ డ్రైనేజ్ లోనే ఉన్నాను నేను ఇంకా. ఆ డ్రైనేజ్ శుభ్రం అయ్యేంత వరకు నేను డ్రైనేజ్ లోనే ఉంటాను. మీరందరూ గనక సహకరిస్తే నేను తొందరగా దాని నుంచి బయటికి రాగలను. మీరందరూ సహకరించకున్నా కూడా నేను ఆ శుభ్రం చేసే ప్రక్రియలో నేను అలాగే కొనసాగుతూ ఉంటాను. ఎందుకంటే నేను డ్రైనేజ్ లో దిగింది మీ జీవితాలు బాగవ్వాలి, నా జీవితం బాగు చేసుకోవడానికి కాదు. నేను కావాలంటే హాయిగా పెన్షన్ తీసుకొని ఇంట్లో కూర్చోవచ్చు, కానీ ఆ డ్రైనేజ్ లో దిగింది మీకు, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి అందులో దిగాను. కాబట్టి మన ఓటును కూడా మనం సక్రమంగా వినియోగిద్దాం, ఎవరికి ఓటు వేయాలన్నది కూడా మనం నిర్ణయిద్దాం. మన ఓటుకు అంత శక్తి ఉంది, కాబట్టి ఆ శక్తిని ఇతర విషయాల గురించి ఆలోచించకుండా, వీళ్ళు గనక వస్తే మన జీవితాలు బాగుంటాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, దేశం సస్యశ్యామలంగా ఉంటుంది, రైతుల ఆత్మహత్యలు ఆగిపోతాయి, ఇలాంటివి ఆలోచించి అటువంటి వ్యక్తులను గనక మనం తీసుకువెళ్ళగలిగితే మన జీవితాలు బాగుపడతాయి. అందువల్ల రాజకీయాలు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంటే భవిష్యత్తు రాజకీయాలు మనం నిర్ణయించాలి అని మనమంతా అనుకుంటాం. మనమంతా అది నిర్ణయించుకున్న రోజున మనం మార్చవచ్చు అన్న కాన్ఫిడెన్స్ నాలో ఉంది, ఆత్మవిశ్వాసం నాలో. ఆత్మవిశ్వాసం ఎవరి వల్ల వచ్చిందంటే మీ వల్ల వచ్చింది. కాబట్టి ఈ విధమైన ఆలోచనతో మనమంతా ముందుకు వెళదాం. ఈ బురద శుభ్రం చేసే ప్రక్రియలో మీరందరూ కూడా సహభాగం అవుతారని చెప్పేసి కోరుకుంటున్నాను.